పెందలకడ ప్రార్థన సమయం. కీర్తన 92 మొదటి నుంచి 4 వచనములు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. తండ్రి, నీకు స్తోత్రములు. గడిచిన మాసమంతయు కాపాడి మరొక నూతన మాసంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినారు తండ్రి. మరొక పరిశుద్ధ దినంలో పవిత్రమైనటువంటి పునరుత్థాన దినమందు మేము నిన్ను స్తుతించే భాగ్యం దయచేసినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, నీవు నిత్యము మహోన్నతుడవు మా ప్రభా, నీకు వేలాది వేల స్తుతులు తండ్రి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవు వేదురు, యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు, మన దేవుని మందిరంల ఆవరణంలలో వర్ధిల్లుదురు అని ఇక్కడ రాయబడి ఉన్నది తండ్రి. నీకు వందనములు. గడిచిన రాత్రి అంతయు మాకు మంచి నిద్ర ఇచ్చి ఈ పెందెల కడ మీ సన్నిధిలో చేరుటకు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు వందనములు తండ్రి. నీ పరిశుద్ధాత్మని మాపైన కుమ్మరించుము, నీ సన్నిధి మాతో ఉంచుము, మా అపరాధములను క్షమించుము. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి. ప్రభా, మా మనవులు ఆలకించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రపంచమంతటా ఎక్కడెక్కడ నీకు ఆరాధన జరుగుతున్నదో, ఎక్కడెక్కడ నీ వాక్యము ప్రకటింపబడుతున్నదో అక్కడ మీ సన్నిధి ఉంచినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మేమందరమును మా కుటుంబములతో నీ సన్నిధిలో ఆరాధిస్తుండగా నీ దీవెనలు మా పైన కుమ్మరించుకున్నాను. మా ప్రభా, గడిచిన వారమంతయు మమ్మల్ని కాపాడినారు తండ్రి. నీకు స్తోత్రములు. ఈ నూతన వారంలో కూడా నీవు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సేవకులు నీ వాక్యం ప్రకటిస్తుండగా నీవు వారిని నీ నోటి పూరగా వాడుకొను, వారి ద్వారా వెలువడుతున్న మాటను వారి హృదయంలో కదిలించినట్లుగా సహాయం చేయము. నిన్ను ఎరగని వారు నీ రక్షణలోనికి వచ్చినట్లుగా సహాయం చేయము. కఠినమైన హృదయాలు కరిగిపోయినట్లు నూతన మనస్సు, నూతన స్వభావము దయచేయము. ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మ కార్యం జరిగి నూతన సృష్టిగా మారునట్లు సహాయం చేయము తండ్రి. ఎంతమంది ప్రార్థన మందిరంలోకి దూరంగా ఉన్నారో అలాంటి వారి హృదయాలను దయచేసి సంధించుము. ప్రతి వారిని నీ సన్నిధికి ఆకర్షించము. అలాంటి వారి కొరకు మేము పట్టుదలగా ప్రార్థన చేయటకు సహాయం చేయము. ప్రపంచమంతటా నీ సేవను జరిగిస్తున్న సేవకులనందరినీ కూడా కాపాడమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా మారుమూల పల్లెల్లోనూ తండ్రి, మరి ఏజెన్సీ ప్రాంతాలలోనూ, అనేక మరి కుగ్రామములలోనూ తండ్రి, ఎలాంటి సౌకర్యములు లేని చోట్లలో తండ్రి నీ సేవను జరిగిస్తూ నీ యొక్క వాక్యమును ప్రకటిస్తున్న సేవకులనందరినీ దీవించి వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాన్న. మా ప్రభా తండ్రి, సంఘములలో జరుగుతున్న ప్రతి పరిచర్యను కూడా మీరు దీవించండి. సండే స్కూల్ టీచర్లు తమ బోధ ద్వారా చిన్నపిల్లలను ఆకట్టుకొని వారిని దేవునికి దేవుని సన్నిధికి నడిపిస్తున్నందుకు, యవనస్తుల మధ్య, స్త్రీల మధ్య పరిచర్య చేయవారు వారిని సరైన మార్గంలోనికి, క్రీస్తు మార్గంలోనికి నడిపించి వారికి క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఓ ప్రభానైనా, ప్రతి నాలుక నీ నామమును స్తుతించాలి, ప్రతి మోకాలు నీ నామమును వంగాలి తండ్రి. ప్రభు, అందుకు కృషి చేస్తున్న వారు ఎవరైనా సరే అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకోమని నీకు మరి వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ దినము నీ సన్నిధిలో, నీ మందిరంలో ఎంతమంది అయితే తమ కష్టాలను, సమస్యలను, దుఃఖములను కుమ్మరించుకుంటున్నారో వారికి అందరికీ తప్పక జవాబు అనుగ్రహించుము. ప్రతి ఒక్కరి సమస్యను తీర్చుము నాన్న. అప్పుల బాధ నుండి విడుదలనిమ్ము తండ్రి. మా ప్రభా తండ్రి, నివాస గృహంలో లేని వారికి నివాస గృహంలో దయచేయము. సంతానం లేని వారిని దర్శించము, సంతాన దీవెని అనుగ్రహించము నాయన. మా ప్రభా, వివాహములు కాకుండా ఆలస్యమైనటువంటి వారికి అందరికీ నీ సన్నిధిలో మంచి సంబంధములను సిద్ధం చేయమని వేడుకొంచున్నాం. నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. మా ప్రభా, సమస్తమును చేయవాడవు నీవే. ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారిని ఆదరించము, ఓదార్చము నాయన. నీ ఆదరణ వారికి దయచేయము, సమాధానం కలుగజేయమని వేడుకొంచున్నాం నాయన.
మా ప్రభువా, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించుము. పిల్లలు తల్లిదండ్రులు ఎలా భయభక్తులు కలిగి పెరుగునట్లు, ప్రతి బిడ్డ విద్యావంతులుగా ఆగునట్లుగా వారిని తీర్చిదిద్దుము తండ్రి. ప్రతి కుటుంబము నీ కుటుంబంగా ఉండాలి. కుటుంబములపై దాడి చేస్తూ పిల్లలను పాడు చేస్తూ కుటుంబ సభ్యుల మధ్య కలతను సృష్టిస్తూ తండ్రి అనేక కుటుంబాలను విడగొడుతున్నటువంటి విచ్ఛిన్నకర సాతాను శక్తులను యేసునామంలో బంధిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి మనస్పర్ధలను అన్నింటినీ తొలగించుకున్నాన అన్ని కుటుంబాలు ఏకంగా ఉండగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. నీ సమాధానం ప్రతి వారి హృదయంలో ఏలునుగాక, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానంలో కలిగి ఉండునుగాక తండ్రి. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని యెహోషువా చెప్పినట్లు మేము కూడా చెప్పగలుగుదాం గాక తండ్రి. మా ప్రభా తండ్రి, విడిపోయిన భార్యాభర్తలను అందరినీ కలుపమని వేడుకొంచున్నాం. వారి కుటుంబాలుంటే, వారి పిల్లలుంటే తండ్రి, వారిని ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎవరు ఎలాంటి నష్టపోకుండా ప్రభా, మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా ప్రభా, వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నీ సేవకులుగా సేవకురాండ్రుగా మమ్మను ఉంచుము, దీవించము తండ్రి. మేము నీ సేవకులకు వాడబడుటకు సహాయం చేయము. మా ప్రార్థనలు కోరు వారిని మరువక మేము వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండజేయము. ప్రపంచ దేశములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. అంతటా శాంతి సమాధానములు కుమ్మరించము తండ్రి. రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధమును రూపుమాపము మా ప్రభా, మరి ప్రతి నష్టము పూడ్చివేయమని వేడుకొంచున్నాం నాన్న. అంతటా శాంతి సమాధానం అనుగ్రహించం తండ్రి. మా ప్రభా, మరి కుటుంబాలు దూరమై ఒకరికొకరు దూరమై ఎంతో దయనీయమైన పరిస్థితులలో ఉన్నారు తండ్రి. అలాంటి వారిని అందరినీ ప్రభా మీరు దయ ఉంచి కలుపమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభా, మా తండ్రి, అందరినీ కాపాడము, రక్షించము. అందరికీ ప్రతి సమస్యకు నాయన పరిష్కారము చూపించము ప్రభా తండ్రి. నిన్ను అడుగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం చూపించమని ప్రార్థిస్తున్నాము. మా దేశమును రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను, అధికారులను, పనిచేస్తున్న ఉద్యోగులను దీవించము నాయన. నీతిగా నిజాయితీగా పనిచేటకు సహాయం చేయండి తండ్రి. సైనికులను అందరినీ ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. వారి కుటుంబాలను కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో అనారోగ్యంతో ఆసుపత్రులను చికిత్స పొందుతూ క్రిటికల్ కండిషన్స్లో ఐసీయూలో ఉన్న వారిని తండ్రి లేవనెత్తుము. మా ప్రభా తండ్రి, వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం నాయన. ఎంతమంది అయితే అనారోగ్య కారణంగా మరి చర్చికి రాలేక ఉన్నారో అలాంటి వారిని మీరు దయతో కనికరించి వారికి తప్పకుండా తిరిగి మరి చర్చికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి ప్రభా. వారి గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉండినట్లుగా, ఆరోగ్యకరమైన శిశువును ప్రసవించినట్లు, ప్రసవము సుఖంగా జరుగునట్లు సహాయం చేయమనైన, ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ, అనాథలను, దిక్కులేని వారిని, శ్రమలు అనుభవిస్తున్న వారిని, వికలాంగులను, మానసిక వికలాంగులను, అన్యాయము అక్రమములకు గురి అయిన వారిని జ్ఞాపకం చేసుకోనము తండ్రి. ప్రతి ఒక్కరికి తగిన సమయంలో తగిన వారిని పంపి నీవు సహాయపడుతున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము కూడా మా వంతు సహాయం చేయగలుగుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో ఈకె భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించుము తండ్రి. మమ్మల్ని అందరినీ నీ రక్త ప్రోక్షణలోనికి తీసుకొస్తున్నాము. తల నుండి అరికాల వరకు నాయన మా సమస్త శరీరంలోను, ప్రాణంను, ఆత్మను స్వస్థపరచుము నాయన. ఆత్మీయంగాను విశ్వాసంలోను అభివృద్ధిని దయచేయము తండ్రి. మేము నీ బిడ్డలుగా, నీ సేవకులుగా జీవించడానికి సహాయం చేయము. నీకు మహిమకరంగా జీవించటకు సహాయం చేయము. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ప్రభా, ఈ ప్రతి శరీర భాగమును కూడా నీకే అప్పగిస్తున్నాం తండ్రి. దేవా, నీకే వందనం చెల్లించుకుంటున్నాము. మా కుటుంబ సభ్యులను, మా కుటుంబ బంధుమిత్రులను ప్రభా, నాయన రక్త సంబంధికులను ఒక్కొక్కళ్ళను నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాము. స్నేహితులను జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ ఎరుగని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలోకి రాగలుగుటకు ప్రతి ఒక్కరిని నీవే ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు ఆకర్షిస్తే ఆకర్షించబడతారు నాయన. తండ్రి, సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, ఈ దినము ఎంతమంది అయితే బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్నారో అలాంటి వారిని కాపాడండి మా ప్రభా. వారికి తగినటువంటి
దీవెనలు అనుగ్రహించము. గడిచిన సంవత్సరం అంతా ఎన్నో రకాల దీవెనలు వారిపైన కుమ్మరించినారు నాయన. నీకు వందనములు. ఈ సంవత్సరం అంతట్లో కూడా వారికి తోడుగా ఉండండి ప్రభా. వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి, ప్రతి అవసరతను తీర్చండి, ప్రతి కొదువను తీర్చండి నాయన. మా ప్రభా తండ్రి, ఇంతవరకు కష్టములలో, సుఖములలో, వ్యాధులలో, బాధలలో నీవు తోడై ఉన్నట్లే ఇప్పుడు కూడా ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా నాయన మీరు వారిని అనేక దీవెనలతో నింపమని ప్రార్థించగలుగుతుంటున్నాం తండ్రి. దేవా మా ప్రభా, నూతనమైన దీవెనలతో వారిని నింపము. నీకే స్తోత్రము. ఈ ప్రార్థనలన్నీ విని అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మనవులన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.